ఇదంతా చర్చ జరిగింది. జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టి 16 నెలలు తమపై తిరుగుబాటు చేస్తాడా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కసి తీర్చుకుంది. కానీ అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డికి ఏం లాభం? ఇలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, కాంగ్రెస్ పార్టీ విషాదంలో మునిగింది. సో దేశ చరిత్ర అంతా చూసినా మనకు రాజకీయ నాయకుల్లో నిజంగా జైలుకు పోయి లాలూ ప్రసాద్ యాదవ్, మదన్ కూడా ఇలాంటి కొద్దిమంది మాత్రమే మనకు కనబడతారు. సో మీకు యూపీఏ కుంభకోణాలు, ఎన్డీఏ కుంభకోణాలు ఎన్ని చూడలేదు మనం. సో అందువల్ల ఇది నడుస్తుంది. ప్రాసెస్ ఇది పనిష్మెంట్. అల్టిమేట్గా ఆయనకు ఎన్నేళ్ళ జైలు శిక్ష పడి జైల్లోనే ఉండి డిస్క్వాలిఫై అయిపోయి పోటీ చేయలేని పరిస్థితి వస్తుందా? సో లెట్ సి. ఎందుకంటే లీగల్ ప్రాసెస్ మనం స్పెక్యులేట్ చేయకూడదు. బట్ ఒకటి మాత్రం నిజం, పొలిటికల్ ప్రాసెస్ అయితే బిగిన్ అవుతుంది. కక్ష సాధింపు ఉండదు అని చెప్పినా డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి పైన కేసులు తప్పదు. దీన్ని కక్ష సాధింపుని వైసీపీ అంటుంది, చట్టం తన పని దాన్ని చేసుకుంటూ పోతుంది అని టీడీపీ అంటుంది. అందువల్ల ఈ ప్రక్రియ అనేది మొదలయ్యేది గ్యారంటీ, రెడ్ బుక్ అమలు అవడం మొదలైంది అనే దాంట్లో అనుమానం లేదు. జగన్మోహన్ రెడ్డిని విమర్శించినందుకు రాజద్రోహం కేసు పెట్టారు అని అప్పట్లో రఘురామ్ కూడా ఆరోపించారు సార్. రాజద్రోహం కేసు కూడా ఆయన మీద నమోదైంది. రాత్రంతా నిర్బంధించి చిత్రహింసలు చేశారు, లాఠీలతో కొట్టారు, రబ్బరు బెల్టులతో కొట్టారు, అనరాని మాటలు అన్నారు అని చెప్పి రఘురామ్ కృష్ణరాజు అప్పట్లో ఆరోపణలు చేశారు. కానీ ఆయన ఆరోపణల్లో వాస్తవం లేదని అప్పట్లో వచ్చిన ఒక వైద్య నివేదిక స్పష్టం చేసింది. దాన్ని బేస్ చేసుకుని ఆ పిటిషన్ని హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు కూడా తిరస్కరించిన నేపథ్యంలో వైసీపీ నాయకులు ఒకటే చెప్తూ ఉన్నారు సార్, ఈ కేసులో A1గా ఉన్న పివి సునీల్ కుమార్ కూడా ఒక ట్వీట్ చేశారు, సుప్రీంకోర్టులో 3 ఏళ్ళు నడిచి సాక్షాత్తు సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ వేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాను అంటూ. వాళ్ళ విజ్ఞత వదిలేశారు అనుకున్నా వాళ్ళు మళ్ళీ కేసు పెట్టారు కదా. అదే సార్, ఏముంది అంటే టెక్నికల్గా లీగల్గా చూస్తే, టెక్నికల్గా లీగల్గా కోర్టు చెప్పాలి కదా. సునీల్ కుమార్ చెప్పలేడు కదా. ఇప్పుడు ఎవరైతే అక్యూజ్లో ఆయన చెప్పాడు కదా, కోర్టులు చెప్తాయి అది నిజం. ఎన్ని కేసులు తిరగదోడలేదు, అది అది ఇష్యూ కాదు. సో అల్టిమేట్గా ఫ్రెష్ ఎవిడెన్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కేసులు ఓపెన్ చేయొచ్చు. కేసులు ఓపెన్ చేయకూడదని ఎక్కడ చట్టంలో లేదు కదా. సో అందువల్ల కేసు క్లోజ్ అయింది అనేది ఏమి ఉండదు. ఫ్రెష్ ఎవిడెన్స్ చూడాలి వాళ్ళు. ఇప్పుడు ఈ కేసు మాత్రం ఇప్పుడే పెట్టారు కదా, మనకు ఛార్జ్షీట్ వచ్చి అందులో ఏముందో తెలియంది, మనం కామెంట్ చేయలేము. సో అంతకుముందు సుప్రీంకోర్టు ఏమన్నది, ఇప్పుడు వీళ్ళు ఛార్జ్షీట్లో ఏం పెట్టారు? ఇప్పటివరకు దాఖలైంది ఎఫ్ఐఆర్ మాత్రమే కదా. యాక్చువల్గా మనకు ఛార్జ్షీట్ దాఖలైనప్పుడు అర్థమవుతుంది. రైట్ సార్. ఇక తల్లికి వందనానికి సంబంధించి, సో ఇది కక్షపూరితము, ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. గతంలో హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు కూడా తోసిపుచ్చింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను కూడా లెక్క చేయకుండా తాజాగా కక్ష సాధింపులతో ఈ కేసు నమోదు చేశారు అన్నది వైసీపీ ఆరోపణ సార్, ఈ జగన్పై హత్యాయత్నం కేసు మీద. ఇది కక్షపూరితమా లేకుంటే కస్టోడియల్ వయలెన్స్ పైన కేసా, అది కోర్టులో తేలుతుంది. నేను ఇక్కడ కూర్చొని మీడియా ట్రయల్ నడపకూడదు, సమాంతరమైన విచారణ జరిపి ఇందులో దోషి ఎవరు అని తేల్చి తీర్పులు చెప్పి జైలుకు పంపించే అధికారం మీడియాకు ఉండదు. అందువల్ల రఘురామకృష్ణరాజు ఆరోపిస్తున్నది తన పైన కస్టోడియల్ వయలెన్స్, తన కస్టడీలో ఉండగా, సిఐడీ కస్టడీ ఉండగా తను హింసించారు అని. వైసీపీ సహజంగానే ఇది కక్ష సాధింపు అంటుంది. అది తేలాల్సింది కోర్టులో, దాన్ని కోర్టులు డిసైడ్ అవుతాయి కదా, కేసు ఉందా లేదా, నిజంగానే కస్టడీ వయలెన్స్ జరిగిందా లేదా, మెడికల్ ఎగ్జామినేషను ఇవన్నీ కూడా జరిగాయి. కానీ ఇందులో ఉన్న పొలిటికల్ డైమెన్షన్ ఏంటంటే, డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి పైన కేసులు మొదలయ్యాయి. రఘురామకృష్ణరాజు కేసు వస్తుందని అందరికీ తెలుసు. రఘురామ్ ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే తెలుసు రఘురామకృష్ణరాజుకు ఒక అంశం అనేది ముందుకు వస్తుంది. ఎందుకంటే రఘురామకృష్ణరాజుకు మధ్యలో టికెట్ కూడా రాకుండా ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలు కూడా వచ్చాయి. ఆయన నర్సాపురం నుంచి ఎంపీ కావాల్సిన వాడు, ఆయన సిట్టింగ్ ఎంపీ కూడా, ఆ సీటు బీజేపీకి ఇచ్చారు. బీజేపీ రఘురామకృష్ణరాజుకు ఇవ్వటానికి నిరాకరించింది. అక్కడ శ్రీనివాస్ వర్మ క్యాండిడేట్ అయ్యాడు, మంత్రి కూడా అయ్యాడు. సో జగన్మోహన్ రెడ్డి ప్రభావంతోనే బీజేపీ తనకి సీటు ఇవ్వడం లేదు, బీజేపీ ఆ సీటు తీసుకుందని కూడా రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఒక దశలో రఘురామకృష్ణరాజుకి ఏ టికెట్ ఉండదు అనుకున్నప్పుడు జగన్ వ్యతిరేక వర్గాల్లో తీవ్రమైన అసంతృప్తి మొదలైంది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు జగన్ వ్యతిరేక రాజకీయ సింబల్గా ఉన్నాడు కనుక.